Hi everyone, welcome to Priyasaki. ఈరోజు నా ఫస్ట్ బ్లాగ్. బ్లాగ్స్ చేయడం నాకు పెద్దగా తెలియదు, సో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఏమైనా సజెషన్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈరోజు మేము భద్రకాళి టెంపుల్కి వెళ్తున్నాము, అదే ఈరోజు బ్లాగ్ అండి. ఈ భద్రకాళి దేవాలయం వరంగల్లో ఉంది. వరంగల్ టు హైదరాబాద్ టు వరంగల్ బస్లో అయినా లేదా కార్లో అయినా 3 అవర్స్ పడుతుంది వెళ్ళడానికి. మేము ఆ రోజు బయలుదేరే వరకే కాస్త లేట్ అయింది. ఆ రోజు వెదర్ అంతా కాస్త క్లౌడీగా, కొంచెం మధ్యలో ఎండ కొడుతూ, అప్పుడప్పుడు చినుకులు పడుతూ డిఫరెంట్గా ఉంది. హైదరాబాద్ దాటాక కాస్త దూరం వెళ్ళాక భువనగిరి వస్తుంది మనకి. అక్కడ భువనగిరిలో ఫోర్ట్ ఉందండి, ఒక కొండ పైన. ఆ కొండ ఒక యాంగిల్లో చూస్తే ఎలిఫెంట్ లాగా అనిపిస్తుంది, ఇంకొక యాంగిల్లో చూస్తే కొంచెం టార్టాయిస్ లాగా అనిపిస్తుంది. నేను వీడియో తీయడానికి ట్రై చేశా కానీ మధ్యలో కొంచెం చినుకులు పడడం, చెట్లు అడ్డ రావడం అంత బాగా రాలేదు. కానీ కొంచెం వరకైతే తీశాను, చూడండి ఆ వీడియో పెట్టాను. ఇక్కడ నుండి సరిగా కనిపించట్లేదు వ్యూ. క్లియర్గా లేదండి, బట్ చూడండి అప్పుడప్పుడేమో కొంచెం ఎలిఫెంట్లా అనిపిస్తుంది, అప్పుడప్పుడు ఏమో కాస్త టర్టిల్ ఇలా కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా మధ్యలో వర్షం పడడం వల్ల చాలా జర్నీ అంతా కొంచెం డిస్టర్బ్డ్గా ఉండే ఆ రోజు. ఈ పిక్లో చూడండి మీకు కరెక్ట్గా తెలుస్తుంది టర్టిల్లా. ఇంకా అలా వెళ్ళాము, వరంగల్ రీచ్ అయ్యే వరకు కాస్త లేటే అయింది. మనకు మెయిన్ రోడ్ పైనే రైట్ సైడ్లో ఉంటుందండి టెంపుల్. ఇక్కడ మెయిన్ రోడ్ పైనే ద్వారం ఉంటుంది చూడండి, ఇలా భద్రకాళి దేవాలయం అని ద్వారం ఉంది కదా. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ అలా లోపలికి వెళ్తే టెంపుల్ ఉంటుంది. ఈ 1 కిలోమీటర్ పొడుగున మధ్య మధ్యలో మనకు వేరే వేరే టెంపుల్స్ చాలా ఉన్నాయి. ఈ 1 కిలోమీటర్ వరకు వెళ్ళాక మనకు గుడి దగ్గరకు వచ్చాక ఇలా ఇంకొక 2వ ద్వారం ఉంది భద్రకాళి దేవస్థానం అని. ఇక్కడ నుండి మనకి టెంపుల్ స్టార్ట్ అనమాట. 2వ ద్వారం తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడ ఇదంతా క్యూ లైన్, ఇంకా దర్శనం అయిపోయాక కూర్చోవడానికి సిట్టింగ్ అలా అరేంజ్ చేశారు. ఇక్కడ నుండి రైట్ సైడ్లో ఒక కొండ ఉంది, కొండపైన పార్వతీ పరమేశ్వర్ల విగ్రహాలు కూడా కట్టారు. చాలా ప్రశాంతమైన వాతావరణం అండి, చాలా బాగుంటుంది, లేక్ ఉంటుంది. అంటే మేము లాక్డౌన్లో వెళ్ళాము, సో పెద్దగా రష్ లేరు, లేదంటే మామూలుగా కొంచెం రష్ బాగానే ఉంటుంది. ఫ్రైడేస్ సండేస్ అయితే ఇంకా ఎక్కువగా రష్ ఉంటుంది. ఇంకా దేవి నవరాత్రులు, బతుకమ్మ పండుగ అప్పుడు, ఆషాఢ మాసంలో శాకంబరి ఉత్సవాలు కూడా చాలా బాగా చేస్తారు ఈ గుడిలో, అప్పుడు ఇంకా ఫుల్ రష్ ఉంటుంది. ఇక్కడ గోశాల కూడా ఉందండి, అంటే ఎవరైనా ఆవులకు ఏమైనా పెట్టాలనుకున్నా కొందరి మొక్కులు కూడా ఉంటాయి కదా, వాటిని చెల్లించుకోవడానికి కోసం కూడా ఇక్కడికి వస్తారు. చూడండి అక్కడ కనిపిస్తుంది గోశాల. ఇక్కడికి వచ్చాక కొంచెం కిందికి దిగితే టెంపుల్ పక్కనే ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మనకి చెరువు ఉంటుంది, రైట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది. కొన్ని మెట్లు దిగి వెళ్ళాలి. ఇలా స్ట్రైట్గా వెళ్తే ఎదురుగా కనిపిస్తుంది గణపతి దేవాలయం. మనకి పక్కన ఇది క్యూ లైన్ కోసం అరేంజ్ చేశారు, దాని పక్కనే కొంచెం లాన్లా కొన్ని చెట్లు కూడా పెట్టారు. గణపతి దేవాలయం క్లోజ్ చేశారంటే లాక్డౌన్ కదా, మేబీ ఓన్లీ మెయిన్ టెంపుల్ ఒక్కటే ఓపెన్ చేశారనుకుంటా, మిగిలినవి ఓపెన్ చేయలేదనుకుంటా. ఇక్కడ పక్కన కనిపిస్తుంది టికెట్ కౌంటర్, దీనికి ఆపోజిట్లో మనకి టెంపుల్ మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ నేను అమ్మవారి హారతి పెడుతున్నాను, వీడియో చూడండి. Thank you.
దర్శనం అయిపోయాక బయటికి వస్తే ఇంకొక వైపు నుండి వ్యూ ఇలా ఉంటుందండి. ఇక్కడ సన్సెట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఆ పిక్స్ కూడా పెట్టాను చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఏ సజెషన్స్ ఉన్నా కామెంట్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.